హిట్ సిరీస్ లో ఆ థర్డ్ మూవీకి సంబంధించిన వీడియో వచ్చిందండి ఇదిగో ఈ లో నాని హీరో మొన్ననే సరిపోదా శనివారం సక్సెస్ అయింది మరి ఇలాంటి రిలీజ్ కి సరిపోదా ఈ సీజన్ అని చెప్పి ఈ వీడియో రిలీజ్ చేసినట్టున్నారు హంటర్స్ కమాండ్ అని పేరు పెట్టారు మరి అది ఫస్ట్ లుక్ అనుకోవాలో గ్లిమ్స్ అనుకోవాలో టేజర్ అనుకోవాలో ఆ చాయిస్ మనదే అనుకోండి మరి వీళ్ళంతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అనుకోవాలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అనుకోవాలో మొత్తానికి డైరెక్టర్ రక్తపు కొలను సరే శైలేష్ కొలను చాలా ఇంటెలిజెంట్ ఇలాగా హిట్ అనే పేరుతో ఒక ఫ్రేమ్ తయారు చేసుకుని ఈజీగా సినిమాలు పుట్టించడానికి ఒక రూట్ కనిపెట్టాడు మనవాడు మామూలుగా ఒక కథ హిట్ అవ్వాలంటే ఎంతో ఆలోచించాలి జనాన్ని ఆకట్టుకుంటుందో లేదో చూసుకోవాలి కానీ మనవాడు తయారు చేసుకున్న ఈ హిట్ అనే ఫ్రేమ్ వల్ల ఏంటంటే జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఈసారి హీరోని ఎవరిని ఫిల్అప్ చేద్దాం ఆ హీరో ఏ నేరాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు అందులో కొత్త పాయింట్లు కొత్త కొత్త రకాల హింసలు ఏం పెడదాం ఇవి మాత్రం ఆలోచించుకుంటే చాలు సినిమా రెడీ అయిపోతుంది ఓకే వెరీ ఇంటెలిజెంట్ ఐడియా పైగా ఆ ఫ్రేమ్ పేరు కూడా హిట్ కాబట్టి పొరపాటును ఫ్లాప్ అయినా జనం అందరూ హిట్ అని అనాల్సి వస్తుంది సో మొత్తం మీద ఆ సిరీస్లో మూడో మూవీ ఇది రిలీజ్ ఎప్పుడంటే ఎప్పుడో ఫస్ట్ మే కట్ట నెక్స్ట్ ఇయర్ కార్మికుల దినోత్సవం రోజు రిలీజ్ చేస్తున్నాడు మరి ఎందుకు ఆ సందర్భం పెట్టుకున్నాడో తెలీదు నిజానికి ఈ సినిమా గురించి ఎప్పుడో జనానికి అనౌన్స్ చేశాడు ఈ కొలండ్ గారు హిట్ టు క్లైమాక్స్ లోనే అడవిశేషి నుంచి ఛార్జ్ పట్టుకొచ్చి నానికి ఇచ్చేశాడు దానివల్ల అంతవరకు హీరో అడవిశేషి వచ్చిన ఎలివేషన్ అంతా పోయి సినిమా సైడ్ అయిపోయింది అనుకోండి ఈ వీడియోలో కూడా చివరిలో అర్జున్ సర్కార్ టెక్స్ ఛార్జ్ అన్నాడు కాకపోతే తెలుగు సినిమాని పేరు పెట్టి ఆ సర్కార్ గేర్ కరెంట్ మొత్తం హిందీ మైన్ చేసాడు అసమేసింది కానీ ఆ తెలుగు సబ్ టైటిల్స్ పెట్టాడు కాబట్టి కాస్త నయం అనిపించి రివ్యూ చేసాను అనమాట ఆ ਸਮజనేయ్ 나라 సర్కార్ ప్రెజర్ కో తరుణ్త్ వాపస్ బులाइए वो, वो खतरे में है वो సరే ఇక హింస గురించి మాట్లాడుకుంటే ఈ కొలను గారి సినిమాలో రక్తపు కొలలే కాదు రక్తపు జలపాతాలే ఉంటాయి చాలా టైం తీసుకున్నాడు ఈ మూడో పార్ట్ తయారు చేయడానికి అఫ్ కోర్స్ మధ్యలో ఆ సైంధ ఒకటి మొదలు పెట్టాడు కదా అందులో కూడా మనవాడి వైలెన్స్ టాలెంట్ చూసాం మనం కత్తితో నడినెత్తిన గుచ్చేయడానికి కూడా మొహం ఆటపడని ఒక అద్భుతమైన డైరెక్టర్ మనవాడు చాలా టైం తీసుకున్నాడు మూడో పార్ట్ తయారు చేయడానికి ఇంకా కొత్త కొత్త రకాల హింసలు అన్ని కనిపెట్టడం కోసం చాలా ప్రయత్నం చేసినట్టున్నాడు ఆ వింతలు వికృతాలన్నీ మనం ఫైనల్ మూవీలో చూడబోతాం తనకి హీరో ప్రమాదంలో ఉన్నాడు అని ఎవరో హెచ్చరిస్తే లేదు వాళ్ళకంటే ఇతనే ప్రమాదకరంటూ మనవాడు హీరోయిజం ఎలివేట్ చేయడానికి ట్రై చేశాడు మొత్తానికి విశ్వక్ సేమ్ తో మొదలు పెట్టి ఆ తర్వాత అడవి శేషకి ఇచ్చాడు ఛార్జీ ఇలా కొద్ది కొద్దిగా స్టార్ ఇమేజ్ పెంచుకుంటూ అందరి హీరోలకి రక్త మరకలు అంటించుకొచ్చే ఈ ఉద్యమంలో ఇప్పుడు నానికి అవకాశం ఇచ్చాడు ఇది కొంపదీసి హిట్ అయితే హిట్ అయినా ఒక హిట్ అని అనాలనుకోండి ఆ హిట్ సెవెన్ కో ఎయిట్ కో ఏ బాలకృష్ణనో చిరంజీవినో కూడా అడుగుతాడేమో వాళ్ళకి నరుకుళ్ళు పెద్ద కొత్త కాదనుకోండి మా బాలయ్యబాబు అయితే ఇంతకంటే పెద్ద పెద్ద నరుకుళ్ళు చేశాడు ఆయన స్క్రీన్ మీద ఇక చూపించింది ఒకటే సీన్ అయినా ఎక్స్పెక్టేషన్స్ మాటకు వస్తే మన వాడికి మరి ఆ కోడూరి అనే పేరు మీద ఆ ఫ్యాసినేషన్ ఏంటో తెలియదు అది కేరవాణి రాజమౌళి ఇంటి పేరు హిట్ టూలో ఏమో విలన్ ఇంటి పేరు కోడూరి అని పెట్టాడు మరి సైంధోలో కూడా సైకో అని చెప్పి అది కోడూరి అని పెట్టాడు మరి ఇప్పుడు ఆ ఇంటి పేరుని ఎవరికి తగిలిస్తాడో తెలియదు ఇందులో ఏ క్యారెక్టర్కి ఇస్తాడో ఆ పేరు అంతెందుకు సూటైనా సూట్ అవకపోయినా ఈ అర్జున్ సర్కార్ అన్న క్యారెక్టర్కే ఆ కోడూరి కాస్త యాడ్ చేసేసి ఇంద్రసేన ఇంద్రసేనారెడ్డి అన్నట్టు ఇతనేనయ్య కోడూరి అర్జున్ సర్కార్ అని అన్న ఆశ్చర్యపోదు మనవాడి పైత్యం అలా ఉంటుంది అలాగే హిట్ టూలో తల్లిదండ్రులు ఎదుటే సహజీవనం ఇలాంటి అద్భుత వైచిత్ర చూపించాడు సైంధవులో కూడా ఇలాంటి అడ్వాన్స్మెంట్ కనిపించింది కాబట్టి మరి ఈ హిట్ త్రీలో నానిని ఎక్కడికి తీసుకెళ్లిపోతాడో ఏం చేస్తాడో తెలియదు మనవాడు సరే ఫ్యామిలీ స్టార్ గా ఉండే నానిని ఇప్పుడు ఒక హింస స్టార్ గా వీలైతే ఒక సహజీవన స్టార్ గా కూడా మార్చడానికి ఒక సిన్సియర్ ప్రయత్నంగా కనిపిస్తోంది ఇది ఇందులో నాని క్యారెక్టర్ స్పెషాలిటీ ఏంటంటే జనరల్ గా వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది మన ఎథిక్స్ అయితే ఇదిగో మనవాడు ఒక దోషిని చంపాల్సి వస్తే తన హీరోయిజం పెంచుకోవడం కోసం వంద మంది నిర్దోషులనైనా అయినా చంపేస్తాడని అలాంటిది ఏదో ఆ హిట్ టూ టైమ్ లోనే చెప్పాడు వంద మంది క్రిమినల్స్ తప్పించుకున్న ఒక్క అమ్మాయి శిక్ష అంటారు కానీ వీడు వంద మంది అమాయకులు చచ్చిన ఆ ఒక్క క్రిమినల్ తప్పించుకోవద్దు అంటాడు ఇక చివర్లో గొప్పగా రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై డాక్టర్ శైలేష్ కొలన్ అన్నాడు మరి గతంలో ఆ డాక్టర్ అన్నది వేశాడో లేదో తెలియదు గుర్తులేదు మొత్తానికి ఏమైనా డాక్టర్ ఉండడం మంచిదేనండి ఇంత హింస జరిగి ఇంతమంది నరుకుళ్ళు ఇంత రక్తాలు కారుతుంటే ఒక డాక్టర్ అనేవాడు ఉండడం మంచిది ఆ డాక్టర్ కూడా డైరెక్టర్ అయి ఉండడం అది ఇంకా మంచిది అర్జున్ సర్కార్ ఇంకా హెచ్ఐటీ నా దేవుడే కాపాడు సరే అన్నట్టు మనం హిట్ మీద గతంలో చేసిన వీడియోలు రెండు ఉన్నాయి ఒకటి హిట్ టు రివ్యూ అనుకోండి రెండోది రివ్యూ కాదు కానీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో సెకండ్ కేస్ అని ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వడానికి ఉండే అవకాశాలు ప్రాబ్లమ్స్ గురించి మేము చేసిన ఒక చిన్న వీడియో ఆ రెండు వీడియోల్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం ఎక్కడతో ఆపేసి వెళ్ళిపోయినా పర్వాలేదు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూస్తే ఇంకా సంతోషం అన్నట్టు మా సైంధవ్ రివ్యూ కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి హిట్ సినిమా వచ్చింది అది హిట్ అయినా హిట్ అవ్వకపోయినా హిట్ హిట్టే కాబట్టి ఆ హిట్ గురించి రివ్యూలో మాట్లాడుకుందాం గానీ జనరల్ గా సినిమా హిట్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ హిట్ ద సెకండ్ కేస్ అన్నారు ఇక్కడ కూడా మనం మాట్లాడేది ఆ సెకండ్ కేస్ గురించే ఎందుకంటే సినిమాకి ఇదివరకు ఒకటే గండం ఉండేది ఇప్పుడు రెండు గండాలు వచ్చాయి ఆ సెకండ్ కేస్ ఏంటో చూద్దాం పాత జానపద సినిమాల్లో రాజకుమారుడితో అంటారు ఇదిగో బాబు నువ్వు ఇన్ని గండాలు దాటితే గానీ విజయం సాధించలేవని సినిమా అనేదానికి గతంలో ఒకటే గండం సినిమా ఎలా వస్తుంది బాగుంటుందా లేదా కానీ ఇప్పుడు దానికంటే ముందు మరో పెద్ద గండం వచ్చింది థియేటర్కి జనం వస్తారా లేదా సినిమా బాగా ఎలా తీయాలి ఎంత క్రియేటివ్గా ఆలోచించాలి మనది స్టార్స్ ఉన్న మూవీ అయితే మరి ఫ్యాన్స్ని ఎలా సాటిస్ఫై చేయాలి స్టోరీని ఎలా కన్విన్స్ చేయాలి కొత్తతనం ఏమి ఉండాలి ఇక ఇలాంటివన్నీ ఎప్పటికీ తేలని సమస్యలు ఇదిగో ఇలా చేస్తే సినిమా హిట్ అయిపోతుంది అని ఎవరు చెప్పలేరు కాబట్టి అది ఎవర్ ఎవాల్వింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు కొత్త సమస్య ఉందే థియేటర్కి జనాన్ని రప్పించడం ఇందుకోసం ఏం చేయాలి ఇప్పుడు ప్రస్తుతం సినిమా రంగానికి ఈ ఐడియాలు కావాలి ఏదో సూపర్ కథలు ఉన్నాయి సూపర్ ఐడియాలు ఉన్నాయి అంటూ ఈ రైటర్లు నిర్మాతల దగ్గరికి వెళ్తున్నారు కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ టైప్ ఐడియాలన్నీ సెకండరీ సినిమా రైటర్స్ కి డైరెక్టర్స్ కి మేము చెప్పేది ఏంటంటే మీరు ఈసారి ఛాన్స్ కోసం ప్రొడ్యూసర్ని కలిసినప్పుడు ఇదిగోనండి ఇలా చేస్తే థియేటర్కి వస్తారు అని ఏదైనా అలాంటి ఐడియాలు చెప్పండి ఆ ఐడియాల గురించి ఆలోచించి ఆ తర్వాతే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే సినిమా స్టోరీ అందులో మీరు చూపించే క్రియేటివిటీ అదంతా సెకండరీ అసలు జనం అంటూ ముందు థియేటర్కి రావాలి కదా దీని మీద ఆలోచించండి అసలు జనం ఏం చేస్తే వస్తారు సినిమాలో పెద్ద స్టార్స్ని పెడితే వస్తారా అదో మన గాడ్ ఫాదర్ సినిమాకి బాగానే వచ్చారుగా కానీ మరీ గొప్ప లాభాలు రాలేదు ఆ సినిమాకి సో లాభాల మార్జిన్ తక్కువైనా ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ హడావడి చేస్తే స్టార్ మూవీస్కి ఖచ్చితంగా జనం థియేటర్కి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పెద్ద సినిమాలని థియేటర్లోనే చూడాలని ఇప్పటికీ చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి ఇక పెద్ద పెద్ద స్టార్స్ లేరు గొప్ప గొప్ప గ్రాఫిక్స్ లేవన్నప్పుడు చిన్న సినిమాలకి జనం రావాలంటే ఏం చేయాలి అన్నట్టు హడావిడి ఎంత చేసినా పెద్ద పెద్ద స్టార్ కుటుంబాల వారసుల సినిమాలే అయినా కొన్ని సినిమాలకి జనం రావట్లేదు నెపోకిడ్స్ చేస్తున్న మూవీస్కి మొదటి రోజు థియేటర్స్ ఉండాల్సిన దానికంటే చాలా ఖాళీగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ మూవీ రంగరంగ వైభవంగా మూవీ ఈ రెండు సినిమాలు కూడా చాలా బాగున్నాయి కథ బాగుంది ఎమోషన్ ఉంది అన్ని ఉన్నాయి కానీ థియేటర్లో జనం మాత్రమే లేరు సో హడావిడి చేసిన కొన్ని సినిమాలకి జనం థియేటర్స్కి వస్తారు అనే గ్యారంటీ లేదు అనడానికి ఈ సినిమాలు ఎగ్జాంపుల్స్ కానీ లవ్ టుడే సినిమా చూడండి జనం థియేటర్స్ నిండిపోయారు దానికి రీజన్ ఏంటంటే ఆ ట్రైలర్ ఆ ట్రైలర్ సక్సెస్ అవడానికి కారణం ఏంటి కేవలం ఏదో ఈ మొక్కలు అక్కడ ఆ మొక్కలు అక్కడ అతకడం కాదు ఆ సినిమాలో ఉండే ఆ నవల్ పాయింట్ ఒక చిన్న సినిమా హిట్ అవ్వాలంటే ఆ రైటరు డైరెక్టరు ఎంత కష్టపడాలో ఎంత ఆలోచించాలో అంత కష్టపడ్డాడు ఆ ప్రదీప్ రంగనాథన్ ఏదో ఒకటి తీసేసి జనం మీద వదిలేస్తాను అని అనుకోలేదు సినిమా తీసేవాడికి ఉండాల్సిన ఆ రెస్పాన్సిబిలిటీని అంకిత భావాన్ని రెస్పెక్ట్ చేశారు జనం సో థియేటర్స్కి జనం రాకపోవడం అన్నది కేవలం చిన్న సినిమాల సమస్య కాదు పెద్ద సినిమాల సమస్య కూడా ఇది అందరి సమస్య అందుకే దీని మీద సినిమా రంగం కూర్చుని గట్టిగా ఆలోచించాలి కనీసం అవకాశాలు కోరుకుంటున్న రైటర్సు డైరెక్టర్స్ సినిమా కథల ఐడియాలతో పాటు ఈ ఐడియాల మీద కూడా ఆలోచించాలి పూర్వం చిన్న సినిమా అయినా చెత్త సినిమా అయినా క్రేజ్ లేని సినిమా అయినా మరి మొదటి రోజే ఖాళీ అనే పరిస్థితి అయితే ఉండేది కాదు ఒక మాదిరి సినిమా అయితే వన్ వీక్ ఆడి వెళ్ళిపోయావు ఇప్పుడు వన్ వీక్ ఆడితే గొప్ప అప్పట్లో వన్ వీక్ ఆడడం అంటే ఫెయిల్యూర్ కింద లెక్క వన్ వీక్ అండి అనేవారు ఇక మరి చెత్త సినిమా అయితే దాన్ని జత దినోత్సవం అనేవారు అప్పట్లో హిట్ సినిమాలు వంద రోజులు ఆడేసేవి కాబట్టి చెత్త దినోత్సవాలు చేసేవారు మరి రెండు రోజులు ఆడేసి వెళ్ళిపోయిన సినిమాని జత దినోత్సవం అనేవారు వేటకరంగా అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎంత చెత్త సినిమాకైనా రెండు రోజుల పాటైనా జనం థియేటర్కి వచ్చేవారు మరీ మొదటి రోజే ఇలా థియేటర్ షోస్ మొత్తం బ్యాన్ చేసేయడం అన్నది గతంలో లేదు చెప్పాలంటే తెలుగులో ఈ సంప్రదాయం సన్ ఆఫ్ ఇండియా అనే ఒక సినిమాతో మొదలైందని చెప్పచ్చు తర్వాత జిన్నా కూడా దాదాపు అదే బాటలో నడిచాడు అనుకోండి కానీ ఈ రెండింటినీ ఒక ఘాటును కట్టలేము ఆ సన్ ఆఫ్ ఇండియా సినిమా కనీసం చూడకుండానే ఫ్లాప్ అని తేల్చేశారు జనం సరే థియేటర్స్కి రాని వాళ్ళకు కూడా తర్వాత ఓటీటీలో అది చెత్త అని ప్రువ్ అయింది అనుకోండి కానీ చిన్న సినిమా అయితే పర్వాలేదు ఇంట్రెస్టింగ్ అనే అనిపిస్తుంది కానీ దానికి కూడా థియేటర్కి జనం రాలేదు వచ్చుంటే పాపం బాగానే ఆడగలిగే సినిమా అది ఇక లైగర్ అది రెండో రకం మూవీ ఇది థియేటర్కి జనాన్ని అట్రాక్ట్ చేసింది అంటే మొదటి గండం దాటింది కానీ తీరా జనం థియేటర్లోకి వచ్చాక తీవ్రమైన ఆశాభంగం కలిగించింది ఫ్రాంక్ గా చెప్పాలంటే లవ్ టుడే సినిమాలో హీరోయిన్ హీరోని అసహించుకున్నట్టు జనం ఆ సినిమా మీద చాలా చిరాకు పడ్డారు అంటే లైగర్ సినిమా మొదటి గండం దాటింది కానీ రెండో స్టెప్ లో ఫెయిల్ అయింది నిజంగా సినిమా బాగుంటే సక్సెస్ కొట్టేదే సో ఇప్పుడు సినిమా బాగా తీయడం అన్నది మొట్టమొదటి అవసరం అయితే ఆ సినిమాకి జనాన్ని ఎలా థియేటర్కి రప్పించాలనే స్ట్రాటజీ ఖచ్చితంగా రెండో అవసరం నిజానికి దీనికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఎందుకంటే థియేటర్కి జనం రాకపోతే సినిమా బాగున్న వేస్టే కదా లేదు మన దగ్గర మంచి సినిమా మాత్రమే ఉంది కానీ జనాన్ని థియేటర్స్కి రప్పించే స్ట్రాటజీలు గాని ఆ అవకాశాలు కానీ లేవనుకోండి అప్పుడేం చేయాలి ముందుగానే డిసైడ్ అయ్యి ఆ థియేటర్స్ అనే ఆ ఫ్యాక్టర్నే పక్కన పెట్టేసి ఓటీటీ కోసం సినిమా తీసుకోవడము వెబ్ సిరీస్ తీసుకోవడము అలా ముందే డిసైడ్ చేసుకోవడం బెటర్ మొన్న తోడేళ్ళు సినిమా చూడండి థియేటర్లో లేదు కానీ లవ్ టుడే థియేటర్ అంతా నిండిపోయింది రెండు డబ్బింగ్ మూవీసే సో మన సినిమాకున్న రెప్యుటేషన్ ఏంటి ఇమేజ్ ఏంటి అన్నది కూడా ఇప్పుడు సినిమా విజయంలో ఒక అతి పెద్ద భాగం ఇప్పుడు సినిమా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే చెత్త సినిమా తీయడం మహాఘోరం అని ఎందుకంటే ఈ కాలంలో జనం థియేటర్కి రావడమే ఎక్కువ మరి ఆ వచ్చిన వాళ్ళకు కూడా ఆశాభంగం కలిగించి ఫెయిల్ అవ్వడం అంటే అది ఎంత ఫూలిష్నెస్ కాబట్టి గట్టిగా కొత్తగా వెరైటీగా ఆలోచించగలిగితే తప్ప ఎవరు సినిమా తీయకండి అంతగా మీకు క్రియేటివిటీ ఎక్కువైపోతుంటే షార్ట్ ఫిల్మ్లో వెబ్ సిరీస్ ఓటీటీ కోసం సినిమాలో అవి తీసుకోండి మీ డబ్బులు సేఫ్గా ఉంటాయి జనం సేఫ్గా ఉంటారు హిట్ సిరీస్లో సెకండ్ సినిమా వచ్చేస్తుంది అందులోనూ అడివిశేషన్ ఇందులో హీరోగా చేస్తున్నాడు అనగానే అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి ఎందుకంటే ఈ మధ్య అడవి ఇమేజ్ బాగా పెరిగింది ఆ మేజర్ తో సూపర్ హిట్ కొట్టాడు యాక్షన్ లో కూడా ఈజీ వచ్చింది సో జనం ఆ కొలను గట్టిన వెయిట్ చేయడం మొదలెట్టారు సినిమా గురించి నువ్వు వస్తావని నేను ఓ అబ్బయ సిల్క్ చీర కట్టుకుంటున్నా వెయిట్ చేశారు మరి ఇంతకీ హిట్ టు హిట్ అనిపించుకుందా లేదా జంపల గడ్డి జార్మెంటాయ అదే చూద్దాం జనరల్గా ఇలాంటి సినిమాల విషయంలో ట్రైలర్స్ ఈజీగా హిట్ అవుతాయి ఎందుకంటే వాటిలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి అసలు సినిమాలో ఏదో ఉంటుంది అని ఆశ ఉంటుంది కాబట్టి కానీ రియల్ సినిమాకి ఆ ఛాన్స్ ఉండదు నువ్వు థ్రిల్ చేయగలిగింది ఏదో అక్కడికక్కడే చేసేయాలి మరి ఆ లెక్కన చూస్తే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ మీట్ అయిందా దాటిందా ఇంకా పడిపోయిందా మాట్లాడుతున్నారు ఫ్రాంక్ గా చెప్పాలంటే బాగుంది అయితే మరీ అద్భుతం అని చెప్పలేం ఓసి ఇలా తీసేటంటి అని ఎక్కడ అనిపించలేదు ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యి ఒక స్టెప్ పైకే వెళ్ళిందని చెప్పాలి ఇలాంటి సినిమాల్లో సస్పెన్స్ అన్నది ప్రాణం అయ్యో ట్రైలర్లో కథ వేస్తున్నారే అనుకుంటాం కానీ ఒక్కోసారి ఇలాంటి వాటికి అది ప్లస్ కూడా అవుతుంది ఎందుకంటే సినిమా నార్మల్గా మొదలైన జనం ఆ రాబోయే సీన్స్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు ట్రైలర్ చూసిన వాళ్ళు ఆ సీన్ ఎప్పుడు వస్తుందో ఈ సీన్ ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తుంటారు అదొకసారి ప్లస్ పాయింట్ అవుతుంది అందుకే ఒక్కోసారి ముందే స్టోరీ కొద్దిగా రివీల్ చేయడం కూడా సేఫ్ గేమ్ అవుతుందేమో అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నాని ఏక సినిమా విషయం తీసుకోండి ఒక మనిషి ఏకగా మారడం పగ తీర్చుకోవడం నిజానికి వినడానికే చాలా కామెడీగా అనిపించే విషయం కానీ రాజమౌళి చేసిన తెలివైన పని ఏంటంటే ఆ కథని ముందే రివీల్ చేసేయటం ఇందులో హీరో ఏకగా మారతాడు పగ తీర్చుకుంటాడని అని దాంతో జనం కథ ఏదో నడుస్తూ ఉన్నా హీరో ఎప్పుడు చచ్చిపోతాడు ఎప్పుడు ఏకగా మారతాడు అని ఆసక్తితో వాళ్లే చూడడం మొదలెట్టారు అందువల్ల సినిమా హిట్ అయింది ఒకవేళ ఆ పాయింట్ కనుక రాజమౌళి ముందుగా రివీల్ చేయకపోయి ఉంటే ఆ హీరో ఏకగా మారే విషయాన్ని జనం ఎక్స్పెక్ట్ చేయకపోయి ఉంటే అక్కడే నవ్వేసేవారేమో అందరూ అందుకని ఒక్కోసారి ఎక్స్పెక్టేషన్స్ కలిగించడం కూడా సినిమాకి ప్లస్ అవుతుందని చెప్పొచ్చు ఏదేమైనా సినిమాలో మెయిన్ స్టోరీలోకి వెళ్ళకముందు ముందు ఆ క్యారెక్టర్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడు సీన్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా తీస్తాడు దాన్ని బట్టే డైరెక్టర్ టాలెంట్ తెలుస్తుంది నిజంగా శైలేష్ ని ఈ విషయంలో మెచ్చుకోవాలి అసలు స్టోరీ చెప్పిన సెకండ్ హాఫ్ కంటే అసలు స్టోరీ ఏమాత్రం రివీల్ చేయకుండానే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపించాడు చెప్పాలంటే మెయిన్ ఇన్వెస్టిగేషన్ ఉన్న సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ ఆఫ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఆన్ స్టోరీ ఎలా ఉన్నా అన్నిటికంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది శేష్ గురించి సూపర్ బ్యాక్షన్ స్పీడ్ నేచురల్ యాక్షన్ న్యాచురల్ డైలాగ్స్ నిజంగా చాలా ఈజీతో చేసాడు ముఖ్యంగా ఫస్ట్లో ఆ క్యారెక్టర్ ఎలివేటింగ్ సీన్స్ చూద్దాం సార్ చేద్దాం సార్ అండ్ అదిరిపో అయిపోయినా ఎందుకలా కోసం కొట్టుకున్నట్టుగా మధ్యలో కానీ అలాంటి మరికొన్ని ఉంటే బాగుండేది కథలు పడిపోయాక ఆ క్యారెక్టర్ల అలవాట్లు స్టైల్ సంగతిని డైరెక్టర్ మర్చిపోయాడు అది పొరపాటు అఫ్ కోర్స్ జనం కూడా ఆ విషయం మర్చిపోయి కథలో పడిపోయారు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే అది మైనస్ అనే చెప్పుకోవాలి మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ సార్ అది కాదు అర్జెంట్ సరే మరి బాడీ పార్ట్లు నరికేసే సీన్స్ అలాంటివి చూడడానికి కొంచెం బాధాకరంగా అనిపించినప్పటికీ ఆల్రెడీ ట్రైలర్ లో ఇవన్నీ చూసి వీటిని తట్టుకోవడానికి సిద్ధపడే థియేటర్కి చాలా మంది వెళ్ళి ఉంటారు కాబట్టి సీన్లు ఘోరంగా ఉన్నా అంత షాకింగ్ గా అనిపించాం ఇంకొకటి ఏంటంటే ఆ విలన్ కృత్యాలన్నీ కొంత చివరిలో వికృతంగా చూపించినప్పటికీ ఆ అమ్మాయిల్ని ఎలా చంపాడు అన్నది మరీ అంత క్రూరంగా చూపించకపోవడం కొంతలో కొంత రిలీఫ్ విలన్ చేసే ఆ హింస ఏదో హీరోకి విలన్కి మధ్యనే పెట్టాడు ఈ సినిమాలో ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే నేచురాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్లో విలన్ అందర్నీ బంధించేసినప్పుడు మామూలు కమర్షియల్ మూవీస్లో అయితే ఏవో అద్భుతాలు జరిగిపోతుంటాయి హీరో అంటారు లేకపోతే యాభై కత్తులు పెట్టి పొడి చేసినా అక్కడ వెయ్యి మంది రౌడీలతో ఫైట్ చేసి నెగ్గేస్తాడు అలా కాకపోయినా ఎంతో కొంత డ్రామా ఉంటుంది న్యాచురల్గా పాజిబుల్ కానీ కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే కొన్ని డ్రమటిక్ సీన్లు పెట్టి క్లైమాక్స్ లాగించేస్తారు హీరో గెలిచేసాడు అంటారు కానీ అలాంటి సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకోలేదు నిజంగా ఆ లాస్ట్లో విలన్ని బయటికి పంపి తలుపు తీయించడానికి హీరో చేసే ట్రిక్ చాలా న్యాచురల్గా అనిపించింది అలాంటి టైంలో అదే హీరోయిజం పెద్ద పెద్దగా ఫైట్ చేయక్కర్లేదు అయితే ఇవన్నీ నచ్చుతాయి కానీ చివరిలో అంతా ఎలివేట్ చేసి ముద్ద నేల మీద పడేసినట్టు పాపం సినిమా అంతా అడవి ఎలివేట్ చేసి లాస్ట్ లో ప్రొడ్యూసర్నే ఎలివేట్ అయ్యేలా చూసుకున్నాడు సరే హిట్ త్రీలో అతనే హీరో కాబట్టి ఈ సినిమా చూసేశారు కాబట్టి దానికి అడ్వర్టైజ్మెంట్ మొదలెట్టారు అని అనుకోవచ్చు కాకపోతే భాష పరంగా చూస్తే కాస్త పొద్దు పొద్దున్నే ఆ శుభా సుభాని హిందీ ట్రాన్స్లేషన్స్ అలాంటివి కొంచెం ఈ లాంగ్వేజ్ బాగోలేదు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి పేరల్ గా ఇదేదో సినిమా లాగా ఎమర్జ్ అవుతుందా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే మంచిదే కానీ ఆ విలన్ ఇంటి పేరు కూడూరి అని పెట్టడం బాగోలేదు అది రాజమౌళి కీరవాణి గారి ఇంటి పేరు అఫ్ కోర్స్ వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరనుకోండి ఒకవేళ వాళ్ళ మనోభావాలు ఏదైనా కొంచెం దెబ్బతిన్నా అయ్యా మీరు హిట్కి మారు పేరు అందుకని ఈ హిట్ సినిమా హిట్ అవ్వడం కోసం ఆ హిట్ సెంటిమెంట్గానే మీ ఇంటి పేరుని టచ్ చేసామని చెప్పి కాస్త కన్నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది నో ప్రాబ్లం అయితే చిరా కలిగించే అంశం ఏంటంటే ఈ డైరెక్టర్స్ ఉన్నారే వీళ్ళు నెమ్మదిగా వీళ్ళు సహజీవనం అన్నదాన్ని సమాజంలో అందరూ ఒక గొప్ప ఆదర్శంగా చూడాలి అనే తపనతో సినిమాలు చేస్తున్నట్టుంది ఇప్పటికే నెమ్మదిగా సహజీవనాన్ని కోర్టులు లెజిటిమేట్ చేశాయి ఇక ఈ డైరెక్టర్స్ కొంతమంది మరీ ఫ్రీడమ్ తీసుకుని తల్లిదండ్రులు ఈ సహజీవనాల కార్యక్రమాలు ఇవి పెట్టడం ఇలా ఈ కల్చర్ని అలవాటు చేసి తమ సాయశక్తిలా కొంత మరి భ్రష్టు పట్టించడం అన్నాలో లేకపోతే మరి ప్రగతి పథంలో తీసుకుపోతున్నారన్నాలో మనకు తెలియదు ఆ ప్రయత్నం అయితే బాగా చేస్తారు అదుగో మన అల్లు అరవింద్ గారి రెండో అబ్బాయి సిరీస్ సినిమా అందులో కూడా సహజీవనాన్ని ఒక గొప్ప ఆదర్శంగా చూపించారు అక్కడ తండ్రి ఎదురుగా సహజీవనం ఇక్కడ తల్లి ఎదురుగా సహజీవనం బాగుంది అబ్బాయి సరే కానివ్వండి ఇలాంటి మర్డర్లు ఘోరాలు జరిగే కాలంలో వాటిని మనం చూసి ఎంజాయ్ చేసే కాలంలో మరి ఆదర్శాలు కూడా ఆస్ట్రేల్లోనే ఉంటే మంచిది ఇక ఈ సినిమాలో మరో సమస్య ఏంటంటే మనకి స్క్రీన్ మీద కనిపించాలనే దురద కొంచెం ఈ డైరెక్టర్కి ఎక్కువ అనిపించింది ఒక సినిమా చూస్తున్నప్పుడు ఇది సినిమా అని వాళ్ళు నటులని గుర్తురకూడదు ఆ క్యారెక్టర్లే మన మైండ్లో ఉండాలి కథ గురించే ప్రేక్షకుడు ఆలోచించాలి నిజంగానే అలా కథలోకి డీప్ గా డైరెక్టర్ కానీ ఆ క్లబ్ ఓనర్ గా మాటిమాటికి కనిపిస్తుంటాడు మధ్యలో డైరెక్టర్ అనేవాడు స్క్రీన్ మీద కనిపించకూడదు అని అనట్లేదు కానీ ఇలాంటి సినిమాలు డైరెక్టర్ కనిపిస్తే ఏమవుతుందంటే కథలో డీప్ గా మునిగిపోయిన ఒరే ఇది సినిమా ఇదిగో డైరెక్టర్ అని గుర్తు చేసి బయటికి తీసుకొచ్చినట్టు అవుతుంది అంటే మన చెట్టుకొమ్మ మనమే వెరగొట్టుకోవడం చాలా అందుకే మనం ఎంత గొప్పగా సినిమా తీసినా థ్రిల్లర్ మూవీస్ లో కామెడీ మూవీస్ లో అయితే పర్వాలేదు డైరెక్టర్ కనిపించినా అదో సరదా కానీ థ్రిల్లర్ మూవీస్ లో మనం ఎంత గొప్పగా తీసినా కాస్త మనం కనిపించేయాలనే తపన ఇవే కాస్త తగ్గించుకుంటే మంచిది అంటారు చూడండి ప్రకాష్ రాజు అలా తగ్గించుకుంటే మంచిది సరే ఫైనల్గా ఒక మంచి సినిమా చూసినప్పటికీ మనకి సాటిస్ఫాక్షన్ ఫుల్గా ఉండదు ఎందుకంటే హిట్ అనే ఒక సిరీస్లో ఒక సినిమా మాత్రమే చూసాంరా అని అనిపిస్తుంది అంటే చెప్పాలంటే ఒక వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ చూసినట్టు సరే ఇలాంటి సిరీస్ వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అది వేరే వీడియోలో మాట్లాడుకుందాం హిట్ త్రీలో నాని హీరో అతని క్యారెక్టర్ని కూడా కొంత పరిచయం చేశారు అతను మరీ వైల్డ్ అట వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అన్నది జనరల్ ఎథిక్స్ అయితే మరి ఆ నాని గారు ఏదో సర్కారు ఏదో పెట్టారు అతని పేరు ఒక దోషిని పట్టుకోవడం కోసం వంద మంది నిర్దోషులు చచ్చినా పర్వాలేదు అనుకుంటాడట సరే ఏదేదో మరి ఒక వైల్డ్ క్యారెక్టర్ ట్రై చేస్తున్నట్టున్నారు కానీ చిత్రం ఏంటంటే ఈ సినిమాలో కూడా అంతే ఈ సినిమాలో కూడా హీరో వల్ల ఒక నిర్దోషి చచ్చిపోతాడు అందువల్ల ఈ పరిశోధన ఎంత గొప్పగా ఉన్నప్పటికీ మనకి ఆ పెయిన్ అనేది ఉంటుంది ఏంటి చివరికి వేడి సాధించింది ఏమిటి అని సరే సిరీస్ అయితే పట్టుకున్నాం ఫ్రేమ్ అంతా రెడీగా ఉంది మధ్యలో పెయింటింగ్ ఒకటే వేయడం సో ఇలా హిట్ సిరీస్ ఫిల్ చేయడమే అనుకుని మధ్యలో చెత్త తీయకుండా ఉంటే ఈ సిరీస్ కు ఉన్న ఫ్యాండంతో వరస హిట్లు కొట్టాలనే డైరెక్టర్ ఆశ తీరచ్చు కూడా కాకపోతే చెప్పాంగా కాస్త తగ్గించుకుంటే మంచిది మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి